ఏంది మార్పు తెత్తరా? నా కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దాలు ఇచ్చిండు, కళ్ళకు పొరలేస్తే ఆపరేషన్ చేపించిండు, ఒక్క పైస తలగకుండా ఇంటికాడ దించిపోయిండు. గిదిరా మార్పంటే ఆ మార్పు మంచలతోటి వస్తుంది, మీ లెక్క ముంచెటలతోటి రాదు. ఆ మంచోడెవరో మీకు కూడా ఎరికే. కేసీఆర్ ఆయనకే మా ఓటు. కాలు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణని గెలిపిద్దాం. ఈ రోజుతో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి తొర్రూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ అయితే చేపట్టారు. కాంగ్రెస్ కు సంబంధించి పెద్ద ఎత్తున అయితే ర్యాలీ అయితే కొనసాగుతా ఉంది. ర్యాలీకి సంబంధించి పూర్తిగా చూడొచ్చు మన విజువల్స్ లో, ర్యాలీ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఇక్కడ నుంచి ర్యాలీ అయితే నడుస్తా ఉంది. తొర్రూరు మండల కేంద్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ర్యాలీ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి యశస్విని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పూర్తిగానైతే కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తా ఉంది, స్వాగతం చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడ పట్టణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ కు మరికొద్ది సమయం మాత్రమే ఉంది ప్రచారానికి సంబంధించి. పూర్తిగానైతే ప్రచారంలో నిమగ్నమైనటువంటి యశస్విని రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. మేడం ఏ విధంగా ఉందో చెప్పండి. ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుందండి, చాలా బ్రహ్మాండంగా సాగుతుంది ప్రచారము. జనాలందరూ కూడా చూసినారు కదా ఎట్లా తరలి వస్తుండ్రో తండోప తండాలుగా. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈసారి, ఎందుకంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు ఇక్కడ. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితేనే అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని నిర్ణయించుకున్నారు. అందులో మన నియోజకవర్గంలో చూసినట్టయితే చాలా చోట్ల వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. అది నేనేదో చెప్పాలని చెప్పట్లేను, వాస్తవంగా జరుగుతుంది. మీరు కూడా కావాలంటే గ్రామాలలోకి వెళ్ళి కనుక్కోవచ్చు. కానీ మనం ఎప్పుడైనా ప్రజలకి సేవ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు మనకు, కానీ మనం ఏదో దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకోవద్దండి. మనం మంచి చేస్తే మనం అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. మొదలు వాళ్ళే మనకు ఓట్లు వేసి గెలిపిస్తారు. దాదాపు మీరు గత 10 రోజుల నుంచి ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు, ఎలాంటి సమస్యలు గుర్తించారు ఇక్కడ? ముఖ్యంగా నేను నిరుద్యోగం అనేది పెద్ద సమస్య అండి, అది ఇక్కడనే కాదు రాష్ట్ర స్థాయిలో ఉంది. ఈ నియోజకవర్గంలో కూడా బాగా వినిపిస్తుంది ఆ సమస్య. దగ్గరలో వీళ్ళు అంతా కూడా ఏమంటుండంటే, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమంటుండంటే, మాకు అక్కడిక్కడ ఒకరిద్దరికి పెన్షన్లు వచ్చుడు కాదమ్మ, కావాల్సింది మా బిడ్డలకి ఉద్యోగాలు రావాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగే కోరికలకు కూడా న్యాయం ఉంది. వాళ్ళు సచ్చి చెడి వాళ్ళ బిడ్డల్ని అంత కష్టపడి చదివిపిస్తే ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్ల పైన తిరుగుతున్నారు, అట్లనే మద్యంలో మునిగి తేలుతున్నారు యువత. దిగ్భ్రాంతికి గురి చెంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో ఒక్క ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇల్లంతా బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో ఎవరైతే స్థానికులు ఉంటారో ఈ నియోజకవర్గానికి ఇండస్ట్రీలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది. అట్లనే ఇండ్లు చాలా మందికి ఇండ్లు లేవు, ఇండ్లు అడుగుతున్నారు. ఇంకా లోకల్గా చాలా సమస్యలు ఉన్నాయి. చెన్నూరు రిజర్వేర్ అన్న టికెట్, ఇక్కడేమో మినీ ట్యాంక్ బండ్ అన్నారు. ఇంకా కొన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజ్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల బడులు, వాటర్ ప్లాంట్లు కొన్ని చోట, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము తప్పకుండా తీరుస్తామండి. ఆరు గ్యారెంట్లకు సంబంధించి ఏ విధంగా సంబంధించి ప్రజల నుంచి ఏ విధంగా గ్యారెంటీలకు కూడా బ్రహ్మాండమైన స్పందన ఉందండి ప్రజలలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి మంచిగా అందినాయని, కానీ ఇప్పుడు అందట్లేవని. అందుకనే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, కాంగ్రెస్ రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇల్లు వస్తే వాళ్ళకి, మహిళలకి 2500 వస్తే ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. రుణమాఫీ కూడా 2 లక్షలు జరుగుతుంది. ఇక్కడ ఆరోసారి గెలవడానికి దయాకర్ రావు చూస్తున్నాడు. దయాకర్ రావు ఏం చెప్పదు, ఆరోసారి నేనే గెలుస్తానని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ రావు తప్పలేదు కదా, కళలు కననీయండి. కానీ జనాలు మటుకు కాంగ్రెస్ కే పట్టం కడతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం కానీ మీకే ఓటేస్తామని జనాలు అందరూ కూడా అంటున్నారు. ఏం లేదు, ప్రభుత్వ నిధులు అన్నీ కూడా మనం కరెక్ట్గా నియోజకవర్గానికి వాడినాం అనుకోండి, అదే సరిపోతుంది, అది తప్పకుండా జరుగుతుంది. చూడొచ్చు ఏదైతే కళలు కట్టా ఉన్నారో కళలకు సంబంధించి ప్రజలకు డబ్బులు తీసుకుంటాం, ఓటు మాత్రం కాంగ్రెస్ చేద్దాము అని చెప్పేసి అయితే ప్రజల నుంచి ఒక స్పందన అయితే వస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా దాదాపు చూడొచ్చు మనం 3 కిలోమీటర్ల మేర కాంగ్రెస్ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.